హాయ్ ఫ్రెండ్స్, యానిమల్స్ ఫన్నీ మూమెంట్స్ కట్ ఆన్ కెమెరా. కామన్గా ఎక్కువగా ఇష్టపడే జంతువుల గురించి మాట్లాడుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కుక్కలు. ఎందుకంటే అవి చాలా విశ్వాసంగా, నమ్మకంగా ఉంటాయి, ఇంకా ముద్దుగా కూడా ఉంటాయి. అయితే కుక్కల్లో మంచి లక్షణాలతో పాటు కొంచెం రౌడీయిజం కూడా దాగి ఉంటుంది. ఉదాహరణకి కుక్కను చూడండి, ఇక్కడ గాడిదతుంటున్న ఫుడ్లో మొహం పెట్టింది. పైగా గాడిద ఫుడ్ని తింటూ దానిపైనే మురుగుతూ తన దాదగిరిని చూపించడం స్టార్ట్ చేసింది. గాడిద మాత్రం ఎంతసేపును ఊరుకుంటుంది, కరెక్ట్గా పొజిషన్లో నిలబడి వెనక నుండి ఒక్కటిచ్చింది. దెబ్బకి కుక్క ఆ ఫుడ్ని వదిలేసి పరుగు పెట్టింది. అందుకే ఎవరితోనైనా పెట్టుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చింపాజీలు ఎంత అలర్ట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటికి మిగతా జీవుల్ని ఆట పట్టించడం, సతాయించడం, అలాగే వేరే విషయాల్లో వేలు పెట్టి గెలకడంలో ఒక స్పెషల్ ఆర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ చింపాజీని చూడండి, కిందున్న చింపాజీని పైకి రానివ్వకుండా కర్రతో ఎలా కొడుతుందో. కానీ కింద ఉన్న చింపాజీ మాత్రం టైం చూసి ఆ కర్రను పట్టుకొని పైకి వచ్చింది. దాని దగ్గర ఉన్న కర్రను లాక్కొని దానికి రెండు తగిలించి అక్కడి నుండి తరిమి కొట్టింది. జంతువులకి ఫ్యాషన్ గురించి ఏం తెలుసు, అవి అమాయకు జీవులు కదా అని మీరు అనుకున్నట్లయితే మీరు పొరపాటు పడ్డట్టే. ఈ వరంగుట్ట చూడండి ఏం చేస్తుందో, తన్నై చూడడానికి వచ్చిన ఒక వ్యక్తి టీషర్ట్ ని లాక్కుంది. దాన్ని విడిపించుకోవడానికి ఎంత కష్టపడ్డా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అది ఆ టీషర్ట్ ని లాక్కొని తనకి తానే వేసుకుంది. కాకపోతే ఇది ఒక షోల్డర్ ని ఓపెన్ పెట్టి తన ఓన్ స్టైల్ చేసుకుంది, తన ఫ్యాషన్ ని చూపించింది. అయినా బాగా అనిపిస్తుంది కదా వరంగుట్టక టీషర్ట్. పిల్లులు ఎంత క్యూట్ గా ఉంటాయో వాటి చేష్టలు కూడా అప్పుడప్పుడు అంతే నవ్వుని తెప్పిస్తాయి. ఇక్కడ రెండు పిల్లులు పక్క పక్కనే కూర్చున్నాయి. అయితే ఇందులో ఒక పిల్లకి ఉన్నట్టుండి ఏం గుర్తొచ్చిందో ఏమో, టక్కున అది ఇంకో క్యాట్ ముఖం దగ్గర పెట్టుకుని అలాగే పొజిషన్ తీసుకుని దాని ముఖం పైన తానడం స్టార్ట్ చేసింది. డబ్ల్యూడబ్ల్యూలాగా కొద్దిసేపటి తర్వాత కానీ రెండో పిల్లికి తెలియలేదు తను తన్నులు తింటుందని. ఎలుగుబంట్లు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి, అలాగే క్యూట్ యాక్టివిటీస్ని చేస్తుంటాయి. అందుకే వీటిని చాలామంది ఇష్టపడుతుంటారు జూలో ఉన్నప్పుడు. అలాగే అడవిలో ఉన్నప్పుడు బీర్ ముద్దుగా అనిపిస్తే చాలా కష్టం. మరి ఇంత క్యూట్ యాక్టివిటీస్ చేసే వాటిని చూసినప్పుడు మనం పగలబడి నవ్వే లాంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అలాంటిదే ఈ ఇన్సిడెంట్. ఒక జూలో బియర్స్ అన్నీ ఫుడ్ కోసం జనాల దగ్గరికి వచ్చి నిలబడ్డాయి. అవి క్యూట్గా అడుగుతూ ఫుడ్ క్యాచ్ చేస్తూ తింటున్నాయి. వెనక నుంచి ఒక బియర్ హఠాత్తుగా వచ్చి ముందున్న దాన్ని తోసేసింది. ఎందుకంటే అది చాలాసేపటి నుండి అడ్డుగా ఉండడం వల్ల దానికి ఫుడ్ దొరకడం లేదు. మామూలుగా జరగమని చెప్పొచ్చు కదా, ఇలా తోసేసి మరీ చెప్పాలా, ఇది ఎక్కడ న్యాయం భయ్యా? ఏంటి కండి సురు సురు మనం తాగుతున్నారు, పూజ అయిపోయింది వెళ్ళండి. ఏ రీజన్ లేకుండా ఇతరులను గెలికే విషయం గురించి మాట్లాడుకుంటే అందులో ముందు గుర్తొచ్చేది కోతులే. అవి తమ తోటి కోతులను కూడా గెలకకుండా అస్సలు ఉండలేవు. అలాగే ఒకవేళ వాటి ఎదురుగా ఉన్నది మనుషులైతే వాటి కాన్ఫిడెన్స్ సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఒక గిబోన్ మంకి ఫోర్క్ ఫైన్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా పడుకున్న దాన్ని గెలకడం స్టార్ట్ చేసింది. దాంతో ఫోర్క్ పైకు కోపం వచ్చి కోతి వెంట పడింది. దెబ్బ కోతి పరిగెత్తి కొమ్మ పట్టుకుని వెళ్ళనింది. లేదంటే ఫోర్క్ పైన్తో కోతికి మామూలుగా ఉండేది కాదు, చిరుతలాంటి క్రూరమృగాలు దాని ముళ్ళను చూసి భయపడతాయి. దొరికితే తన ముళ్ళతో కోతికి అభిషేకం చేసేది. కోతుల ఆహారం సంపాదించడానికి ఎలాంటి కష్టమైన పడడానికి సిద్ధంగా ఉంటాయి. ఫుడ్ దొరికే ఛాన్స్ వస్తే అవి మనుషుల దగ్గరికి ఆహారాన్ని దొంగిలించడానికి కూడా వెనకాడవు. ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా చూసి ఉంటారు, కానీ ఇది మాత్రం కొంచెం వేరు. ఇక్కడ ఈ కోతికి ఎవరో భోజనాన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చారు. అక్కడ కూర్చున్న ఈ అమ్మాయి ప్లేట్ను లాక్కోవడానికి చూసింది దాన్ని ఆట పట్టించడానికి.
అప్పుడు ఆ కోతి మొహంలో రియాక్షన్ చూడాల్సింది. వెంటనే అమ్మాయి పైన అటాక్ చేయాలని చూసింది. సమయానికి అమ్మాయి అక్కడ నుండి పరిగెత్తింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ కోతి దగ్గరే కోతి వేదలేస్తారా. ఆహా, అయితే ఏ కారణం లేకుండా జంతువులు ఇతర జీవులపైన అటాక్ చేయవని మీరు అనుకున్నట్లయితే, కారణం లేకుండా జంతువులు ఎవరిపైన కూడా పగ తీర్చుకోవాలని అనుకోవు. అయితే ఈ ఒంటి మాత్రం ఆ లిస్టులోకి రాదు. ఇది వెళ్తూ వెళ్తూ అక్కడ కూర్చొని తన పని చేసుకుంటున్న వ్యక్తిని తన్నుకుంటూ వెళ్ళిపోయింది. ఇది అతనితో ఫ్రాంక్ చేయాలనుకుందా ఏమో మరి. హి ఇస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హి ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ. అప్పుడప్పుడు మనకు జంతువుల్లో కూడా రకరకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ప్రేమతో కూడినవి, అలాగే కోపంగా ఉన్నవి కూడా. ఇప్పుడు చూపించేది మాత్రం ప్రేమ కోపం గురించి కాదు, అసూయ గురించి. ఇక్కడ ఒక పిల్లి తన ఓనర్ని షాక్తో కూడుకున్న అసూయతో చూస్తుంది. ఎందుకంటే అతను దాన్ని పట్టించుకోకుండా ఇంకో చిన్న పిల్లితో ఆడుకుంటున్నాడు. ఈ పిల్లి మొహం చూస్తే నాకు మాత్రం దీనికి టీవీ సీరియల్ చూసి అలవాటు ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి దీని ఎక్స్ప్రెషన్ చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.